భోగేశ్వరంలోని శైవ క్షేత్రాలను దర్శించుకున్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామజనే చౌదరి. ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చేతుల మీదుగా మూడు రకాల ప్రసాదాలతో భక్తులకు ప్రసాద వితరణ ప్రారంభించారు. మహాశివరాత్రిని ఘనంగా నిర్వహించేందుకు బలివేలో 50,000 మందికి పైగా భక్తులకు ప్రసాద వితరణ చేపట్టామన్నారు. పట్టిసీమ, తాడువాయి, భోగేశ్వరంలో మధ్యగా మంచినీటి ప్యాకెట్లను భక్తులకు అందించే విధంగా ఏర్పాటు చేశామన్నారు గారపాటి సీతారామజనే చౌదరి. రామాంజనేయ చౌదరి గారి సౌజన్యంతో ఈ మహా అన్న ప్రసాద వితరణ జరుగుతుందండి. ఈ అన్న ప్రసాదంలో పులిహోర, దద్దోజనం, స్వీట్ ఏర్పాటు చేసి ఉన్నారు భక్తులందరూ. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి సౌజన్యంతో ఈ అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. రామలింగేశ్వర క్షేత్రానికి లక్షలాదిగా విచ్చేస్తున్న శివభక్తులందరికీ కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని, అంటే రాముడి నామం ఒక్కసారి తలిస్తే 1000 సార్లు తలిచిన పుణ్యం వస్తుందని చెప్పింది రామబంటు ఆంజనేయ స్వామి, రామభక్తుడు తులసీదాసు కాదు, ఇది చెప్పింది సాక్షాత్తు సదాశివుడు ఆ పార్వతీదేవితో. అంటే శివుడికి రాముడికి అంత అవినాభావ సంబంధం. రాముడికి కష్టం రాబోతుందని తెలిసి ఆ శివుడే ఆంజనేయ స్వామిగా అవతరించి రామకార్యాన్ని నెరవేర్చాడు. అలా శివకేశవ అభేద కేళి యుగ యుగాలుగా ఈ భారత భూమిపై ఉంది అనడానికి ఈ ఉదంతం ఒక తార్కాణం. రాముడైనా శివుడైనా ఎవరైనా కూడా వారిని కొలిస్తేనో వారిని తలిస్తేనో ఇవ్వని పుణ్యం, సాటి మనిషి ఆకలి తీరిస్తేనో సాటి ప్రాణి దాహం తీరిస్తేనో మనకిస్తారు. ఆ స్ఫూర్తిని తీసుకుని భాజపా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు మానవ సేవే మాధవ సేవ అన్న స్ఫూర్తితో ఈ బలివే రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి దగ్గరలో ఈ మహాశివరాత్రి ఉత్సవాల రోజు 50,000 మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఎంతోమంది భక్తులు ఆనందంగా వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి చిరునవ్వులతో ఇక్కడి నుంచి వెళుతున్నారు. అలాగే వారి దీవెనలు కూడా అందిస్తున్నారు. వారందరి దీవెనలు ఫలించి ఈ 2024లో భాజపా తరపున పోటీ చేయాలనుకుంటున్న గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారికి అఖండమైన విజయం చేకూరుతుందని, తర్వాత రాబోయే 5 సంవత్సరాల్లో ఏలూరు జిల్లా అభివృద్ధి కొత్త ఎత్తులకు చేరుతుందని, ఇక్కడ ప్రతి ఊరి రూపురేఖలు అద్భుతంగా మారబోతున్నాయని ఆ శివుడి సంకల్పంగా నాకు అనిపిస్తుంది. మనందరం కూడా ఆ మహాదేవుని ఆశీస్సులతో రాబోయే కాలంలో మంచి పరిపాలన, మంచి ప్రజాప్రతినిధి రావాలని కోరుకుందాం. మీ అనంత శ్రీరామ్. బలివే రామలింగేశ్వర.